హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిదీపక్ తెలుగు. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే, నేను వెన్స్డే వీడియో ఎడిటింగ్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట. ఆ సిరీస్లో భాగంగా ఈరోజు ఫస్ట్ వీడియో అనమాట. ఈ ఫస్ట్ వీడియోలో నేను మీకు ఏమి ఎడిటింగ్ చేసి చూపించబోతున్నానంటే, వీడియో ఇన్ టెక్స్ట్ ట్రాన్జిషన్ అయితే మొబైల్ ఫోన్లో ఎలా ఎడిట్ చేయాలో చెప్తాను. ఫస్ట్ అయితే మీ మొబైల్ ఫోన్లో ఇన్షాట్ యాప్ అయితే ఉండాలి, లేకపోతే ప్లే స్టోర్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇన్షాట్ యాప్ అయితే ఓపెన్ చేసాక అక్కడ వీడియో మీద క్లిక్ చేసి ప్లస్ గుర్తు మీద అయితే క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఒక బ్లాక్ ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకుని ఏంటంటే, డ్యూరేషన్లోకి అయితే వెళ్ళి మీకు ఆ టెక్స్ట్ ట్రాన్జిషన్ అయితే ఎంత సేపు అయితే డ్యూరేషన్ రావాలనుకుంటున్నారో ఆ డ్యూరేషన్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ టెక్స్ట్ అని చెప్పి అయితే ఇన్షార్ట్లో ఆప్షన్ అయితే ఉంటుంది. టెక్స్ట్లోకి అయితే వెళ్ళి మీరైతే ఏ ట్రాన్జిషన్కి అయితే ఏ టెక్స్ట్ అయితే ఉంటున్నారో టెక్స్ట్ అయితే టైప్ చేయండి. నేనైతే నా నేమ్ అయితే టెక్స్ట్ అయితే ఇచ్చానమాట. ఇచ్చి మీరు ఏం చేయాలంటే, వీడియో ఎండ దాకా అయితే ఆ టెక్స్ట్ అయితే ఉండేలా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత టెక్స్ట్ స్టార్టింగ్కి అయితే వచ్చి అక్కడ కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేయాలి. యాడ్ చేసి వీడియో ఎడిటింగ్కి కొంచెం దగ్గర అయితే ఒక పాయింట్ దగ్గర అయితే వీడియో ఇంకో 7 సెకండ్ దగ్గర అయిపోతుంది అనుక, ఒక 5 సెకండ్ దగ్గర ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి ఆ టెక్స్ట్ని అయితే మీరు బాగా అంటే చాలా బాగా అయితే జూమ్ అయితే చేయాలి. జూమ్ చేస్తే మీకు ట్రాన్జిషన్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. ఎంత కుదిరితే అంత బాగా జూమ్ చేయండి సెంటర్ పాయింట్కి. జూమ్ చేసి మీరైతే ఫిక్స్ అయితే చేసుకోండి. ఫిక్స్ చేసి తీసుకుని అక్కడ టిక్ మార్క్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ప్లే చేసి చూస్తే మనకి టెక్స్ట్ అయితే జూమ్ అయితే అయిపోతుంది అనమాట. మీరు ఇంకా వీడియోని అయితే లైక్ అయితే చేయకపోతే లైక్ అయితే చేయండి అనమాట. ఓకే, నెక్స్ట్ అయితే మనకి జూమ్ అయితే చేసుకున్న తర్వాత అక్కడ సేవ్ మీద అయితే క్లిక్ చేయాలి. ఇన్ షార్ట్లో క్లిక్ చేసి మీకు ఏ క్వాలిటీ కావాలో క్వాలిటీ, అలాగే ఫ్రేమ్ రేటు సెలెక్ట్ చేసుకుని సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి వీడియో అయితే క్రియేట్ అయితే అయిపోతుంది. వీడియో క్రియేట్ అయిపోయాక మళ్ళీ ఇన్షాట్ యాప్లోకి అయితే రావాలి. ఇన్షాట్ యాప్లోకి అయితే వచ్చి మనం ఏ వీడియోకి అయితే టెక్స్ట్ ట్రాన్జిషన్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ వీడియో అయితే మనం అయితే ఇంపోర్ట్ అయితే చేసుకోవాలన్నమాట. వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, మనకైతే అక్కడ పిఐపి అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ పిఐపి మీద క్లిక్ చేసి మనం ఇందాక ఎక్స్పోర్ట్ చేసుకున్నాం కదా ఇన్షాట్లో వీడియో, ఆ వీడియో అయితే మనం ఇక్కడికి అయితే పిఐపిలో సెలెక్ట్ చేసి చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఫుల్ స్క్రీన్ దగ్గరికి అయితే మనం అయితే జూమ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అక్కడ బ్లెండ్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ బ్లెండ్లోకి అయితే వెళ్తే మనకి మల్టీప్లే అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఆ మల్టీప్లే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసి మనమైతే ఒకసారి ప్లే చేసి చూసుకుంటే టెక్స్ట్ జూమ్ అవుతా వీడియో అయితే టెక్స్ట్ లోపల నుంచి అయితే మనకి ప్లే అయితే అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏం చేయాలంటే అక్కడ ఒక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేయాలి. కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసిన తర్వాత మళ్ళీ వీడియో చివర ఇంకొక కీ ఫ్రేమ్ అయితే యాడ్ అయితే చేయాలన్నమాట. బాగా చివరైతే ఇంకో కీ ఫ్రేమ్ అయితే మనమైతే యాడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసిన తర్వాత ఆ టెక్స్ట్ని అయితే మనకి ఎంతగా జూమ్ చేయగలమో మనం అంతగా అయితే జూమ్ అయితే చేయాలన్నమాట. జూమ్ అయితే చేసి మనకి బాగా ఓపెన్ ఏరియా ఉన్న సెంటర్కి అయితే మీరు అయితే ఫిక్స్ అయితే చేసుకోండి. అలా ఫిక్స్ చేసుకుంటే మనకి ట్రాన్జిషన్ అయితే బాగా వస్తుంది అనమాట. మనమైతే ఇప్పుడు ప్లేజెస్ అయితే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కావాలంటే మన కీ ఫ్రేమ్స్ని అయితే మళ్ళీ మనం ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎడిట్ చేసుకుని ఒకసారి సరిగ్గా వచ్చినాయి లేదో చూసుకోవాలన్నమాట. నాకైతే ఫస్ట్ టైం బాగాలేదు, సెకండ్ టైం మళ్ళీ అడ్జస్ట్ చేశాను అనమాట. మీరు వీడియోలో అబ్జర్వ్ చేశారు కదా, అలాగైతే మనకి ట్రాన్జిషన్ అయితే వస్తుంది అనమాట. మనకి ట్రాన్జిషన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక పైన సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకి ఏ క్వాలిటీ కావాలో ఆ క్వాలిటీ సెలెక్ట్ చేసి వీడియో ఎంటర్ చేసుకోవాలి. నేను చేసిన వీడియో ఫైనల్ క్లిక్ అయితే ఇలా అయితే ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ సిరీస్ ఇంకా కంటిన్యూ చేయాలా వద్దనైతే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కంబర్ ప్లేలిస్ట్లు అయితే చూడండి.